హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శంబాల నగరం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలా తక్కువ మందికి తెలుసు ఈ నగరం గురించి. ఎందుకంటే దీని ప్రస్తావన కేవలం ఇతిహాసాల్లోనే కనిపిస్తుంది. కానీ కొన్ని వేల ఏళ్లుగా హిమాలయాల్లో అదృశ్య రూపంలో ఉంది. ఆ శంబాల నగరం గురించి ఎవరూ చెప్పని రహస్యాలు నేను మీకు చెబుతాను. అవి తెలుసుకునే ముందు మా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఈ స్టోరీని చివరి వరకు మిస్ కాకుండా చూస్తే మీకే అర్థమవుతుంది శంబాల స్పెషాలిటీ ఏమిటో. గూగుల్ మ్యాప్లోకి వెళ్లి ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ప్రదేశాన్నైనా చూడవచ్చు. దేశాలు, ముఖ్య పట్టణాలు, వీధులు, షాపులు, ఇళ్ళు, కొండలు, గుట్టలు, సముద్రాలు, ఎడారులు, ఇలా అన్నీ ఇంట్లోనే కూర్చుని పరిశీలించవచ్చు. ఇక అగ్రదేశాల వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ శాటిలైట్ కెమెరాల సహాయంతో మనుషుల చేతికున్న గడియారంలోని టైం కూడా చూడవచ్చు. అదంతా టెక్నాలజీ మహిమ. అయితే గూగుల్ మ్యాప్లో గాని ఇంటెలిజెన్స్ శాటిలైట్ కెమెరాలకు గాని చిక్కని నగరం ఒకటుంది. అదే శంబాల నగరం. ఇంతకీ శంబాల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణానికి ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పారేసుకున్నారు? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలిస్తే ఔరా అని ఆశ్చర్యపోక తప్పదు. భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ఎన్నో అద్భుతాలకు నెలవు. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం, మానస సరోవరం హిమగిరుల్లోనే ఉన్నాయి. అక్కడే ఆమంచు కొండల్లోనే సామాన్య మానవుడి కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. దాని పేరు శంబాల నగరం. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే స్వర్గం అని అర్థం. ఇక్కడ దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో అలా పిలుస్తారు. త్రివిష్టకం పేరే టిబెట్ గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉంది. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబాల ఉంది. మరి ఈ నగరంలో ఎవరుంటారు? మనకు ప్రవేశం ఉంటుందా? ఇప్పుడు నేను మీకు ఆ విషయమే చెప్పబోతున్నా. దానికంటే ముందు ఈ నగరం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. హిమాలయాల్లో ఎంతోమంది మునీశ్వరులు, యోగులు తపస్సు చేసి మోక్షం పొందారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కాండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. వీరికి మాత్రమే అత్యంత పవిత్రమైన శంబాల నగరాన్ని వీక్షించే భాగ్యం దక్కింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ ఈ శంబాల నగరంలో ఉన్న సిద్ధాశ్రమానికి చేరుకుంటారు. అక్కడే వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. టిబెట్ బౌద్ధకాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబాల నగరం చుట్టూ 8 రేకుల కమల ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబాల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో తిరగబడిన పిరమిడ్ తరహాలో ఒక నమూనా ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. విష్ణు పురాణంలో శంబాల నగరం గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయా అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు.
ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చుమీరుతాయి. లోకమంతా పాపులతో నిండిపోతుంది. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. అప్పుడు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబాల అనే నగరంలో విష్ణుయశుడు సుమతి అనే దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు సుమతిలకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. మృత్యుంజయుడైన మార్కాండేయుడు ఆ బాబుకు కల్కి అని నామకరణం చేస్తాడు. పరశురాముడు కల్కీని తనతో పాటు తీసుకెళ్లి సకల శాస్త్రాలు నేర్పిస్తారు. అనంతరం శివుడు కల్కీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని కలికాలంలో పెరిగిపోయిన పాపాలను అంతంచేయడానికే నువ్వు ఈ అవతారంలో జన్మించావని అతని జన్మరహస్యాన్ని వివరిస్తాడు. దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని, రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. అక్కడి నుంచి కల్కి సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుని శంబాలకు వెళ్లిపోతాడు. అక్కడ పాపులను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇది చూసి సంతోషించిన దేవతలు శంబాలకు వచ్చి కల్కిని దర్శించుకుని తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. వారి కోరిక మన్నించి విష్ణుమూర్తి గంగానది తీరంలో కల్కి అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబాల అప్పటినుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబాల సర్వాంగసుందరంగా తయారవుతుంది. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలు, సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఈ నగరాన్ని చూడాలంటే ఎలా? ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు, దివ్యదృష్టిగల వ్యక్తులకు, యోగ సాధకులకు మాత్రమే శంబాల నగరంలోకి అడుగుపెట్టే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఈ శంబాల నగరంపై ఆసక్తితో కొందరు విదేశీయులు ఎన్నో పరిశోధనలు చేశారు. కొంతమంది తాను హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పారు. వారంతా 5000 ఏళ్లనాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా అనే పరిశోధకురాలు హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాలను అన్వేషిస్తూ శంబాలకు చేరుకున్నారు. తాను కూడా ద్వాపర యుగోనాటి మనుషులను చూశానని చెప్పారు. ఆ తరువాత మరికొందరు విదేశీయులు శంబాల రహస్యం ఛేదించే పనిలో పడ్డారు. ఈ విషయం చివరికి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ చెవిలో పడింది. వెంటనే ఆ నగరం ఎక్కడుందో కనుక్కోమని హిమాలయాలకు తన పరిశోధకుల బృందాన్ని పంపించారు హిట్లర్. అయితే వారి శ్రమ ఫలించలేదు. అదృశ్య రూపంలో ఉన్న శంబాల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. ఆ తరువాత కూడా కొంతమంది యోగులు తాము హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తైన మనుషులను చూశామని చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం వాళ్లు కేవలం శంబాల నగరానికి చెందిన మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు, రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు తెలుస్తోంది. అయితే శంబాల నగరం గురించి పురాణాల్లో పేర్కొన్న విషయాలన్నీ నిజమేనా? హిమాలయాల్లో 20 అడుగుల మనుషులు నిజంగా ఉన్నారా? ద్వాపర యుగనాటి మనుషులు ఇప్పటికీ బతికుండడం ఎలా సాధ్యమనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరి వద్ద లేవు. సైన్స్ ప్రకారం ఇవన్నీ నిజం కాదు అంటారు శాస్త్రవేత్తలు. సైన్స్కు అందని విషయాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి అంటారు కొందరు యోగులు. ఏది ఏమైనా ఈ భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశం శంబాల. ఇవండి శంబాల అనే అదృశ్య నగరం గురించిన రహస్యాలు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్లీ మీ ముందుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.